అకడమిక్ ఇయర్ ప్రారంభానికి ముందే విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో శాతవాహన యూనివర్సిటీ ప్రారంభించి 12 సంవత్సరాలు గడుస్తున్నా సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతూనే ఉన్నారు. యూనివర్సిటీకి వెళ్లడానికి బస్సు సౌకర్యం మొదలుకుంటే ప్రతిదీ సమస్యగానే మారింది. మరోవైపు టీచింగ్ నాన్ టీచింగ్ సమస్య వెంటాడుతూనే ఉన్నాయి. యూనివర్సిటీ ప్రారంభ సమయంలో ఉన్న కోర్సులు మాత్రమే కంటిన్యూ అవుతున్నాయి. కొత్త కోర్సులు ప్రవేశపెడతామన్న హామీలు అమలు కాలేదు. శాతవాహన యూనివర్సిటీలో సమస్యలపై మా ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు. శాతవాహన యూనివర్సిటీ ప్రారంభమై దాదాపు 10 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం అకాడమిక్ ఇయర్ ప్రారంభమైనటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, అసలు వాళ్ళు ఏం కోరుతూ ఉన్నారు, ప్రభుత్వం ఎలాంటివి ఇప్పటివరకు సమకూర్చింది, ఇంకా వాళ్ళకి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేటువంటి ఆ విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు శాతవాహన విశ్వవిద్యాలయం ప్రారంభించి 10 సంవత్సరాలు గడిచినా కూడా ఇక్కడ రెగ్యులర్ అధ్యాపకులు కొరత తీవ్రంగా ఉంది. దాదాపు 52 మంది అధ్యాపకులు రెగ్యులర్ అధ్యాపకులు ఉండాల్సిన స్థానంలో కేవలం 2 ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. అదేవిధంగా విశ్వవిద్యాలయంలో హాస్టల్ సమస్య తీవ్రంగా ఉంది. కేవలం బాయ్స్కి ఒక హాస్టల్, గర్ల్స్కి ఒక హాస్టల్ మాత్రమే ఉంది. దీనివల్ల విద్యార్థులకు, ముఖ్యంగా బాయ్స్కి హాస్టల్లో బాగా ఇబ్బంది అవుతుంది. చాలామంది విద్యార్థులు నూతన సంవత్సరం, మొదటి సంవత్సరం చదివే విద్యార్థులు కొత్త హాస్టల్ నిర్మించాలని, అదేవిధంగా పరిశోధక విద్యార్థులు దాదాపు తెలంగాణ ప్రాంతం నుండి, వివిధ ప్రాంతాల నుండి వస్తారు, వాళ్ళకి హాస్టల్ సౌకర్యం లేకపోవడం వల్ల వాళ్ళ పరిశోధనలకు చాలా ఇబ్బంది జరగడం జరుగుతుంది. ఫ్యాకల్టీ విషయానికి వస్తే ఎంతమంది ఫ్యాకల్టీ ఉండాలి, ప్రస్తుతం ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎంత? మాకు కరెక్ట్గా ఫ్యాకల్టీ లేనందుకు మాకు నాలెడ్జ్, మాకు కనీసం నాలెడ్జ్ కూడా మాకు లేదు. కనీసం బయటికి వెళ్ళి మేము ఎలా బ్రతకాలో మాకు తెలియదు. కాకపోతే మాకు కరెక్ట్ ఫ్యాకల్టీ, రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉంటే వాళ్ళ వల్ల మేము చదువుకోవడానికి వచ్చినాం ఇక్కడ సైడ్. కనీసం మాకు నాలెడ్జ్ అన్న పెరుగుతుంది వాళ్ళు చెప్పే సబ్జెక్టు. ఏ నాలెడ్జ్ లేకుండా, ఎలాంటి ఫ్యాకల్టీ లేకుండా, మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేకుండా, ఓన్లీ ఇద్దరు ముగ్గురు చెప్తే మేము బయటికి వెళ్ళి ఎలా బ్రతకాలో మాకు తెలియదు. కాకపోతే ఇక్కడ కరెక్ట్ ఫ్యాకల్టీ ఉండాలని కోరుతున్నాం. మీరు చెప్పండి, యూనివర్సిటీ దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది, అప్పటి నుంచి మొదలుపెట్టినటువంటి కేవలం 10 కోర్సులు మాత్రమే ఉన్నాయి. మీరు వచ్చినటువంటి సమయంలో అంటే ఇతర యూనివర్సిటీలతో కంపేర్ చేస్తే మొత్తం ఎన్ని కోర్సులు ఉండాలి, కేవలం ఇప్పుడు 10 కోర్సులు ఉండడం ఎట్లా చూస్తారు? ఈ యూనివర్సిటీలో ఇప్పటివరకు 10 కోర్సులే ఉన్నాయి. మిగిలిన కోర్సులు పొలిటికల్ సైన్స్ కానీ, లైక్ ఎల్ఎల్బి కానీ, ఇంకా ఇట్లా ఎడ్యుకేషన్ ఇంకా కొన్ని కోర్సులను పెంచాలని కోరుకుంటున్నాను. 2007లో ఏర్పడ్డటువంటి శాతవాహన యూనివర్సిటీ ఎలా ఉత్తర తెలంగాణలో విద్యారంగానికి ఇది పెద్ద కేంద్ర బిందుగా ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీ ఇలా సమస్యలతో సతమతం అవుతూ ఉంది. ఇలా యూనివర్సిటీలో ఉన్నత విద్యారంగానికి అనుగుణంగా, ఇలా మారుతున్న కాలానికి అనుగుణంగా యూనివర్సిటీ పరిధిలో చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకొచ్చిన కోర్సులను తీసుకురావడంలో ఇలా విద్యాశాఖ కానీ, ఇలా ఉన్నత విద్యామండలి, ఇలా యూనివర్సిటీ అధికారులు కూడా పూర్తిగా వైఫల్యమయ్యారు. ఇలా హాస్టల్ విద్యార్థుల పరిస్థితి చాలా దుస్థితిగా ఉంది. అంతేకాకుండా ఇలా యూనివర్సిటీ విద్యార్థులకు సకాలంలో మెడ్ ఛార్జీలు కానీ, ఇలా స్కాలర్షిప్లు ఇస్తే ఇలా వాళ్ళు చదువుకున్నటువంటి రీసెర్చ్ స్కాలర్గా ఉండే అవకాశం ఉంటుంది. సో మనం చూడవచ్చు విద్యార్థుల సమస్యలు ఏ విధంగా చెప్పారు. ఫ్యాకల్టీ విషయంలో కూడా దాదాపు సగం మేర కూడా ఫ్యాకల్టీ లేరు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, విసి స్పందించాలి, వెంటనే వాటిని ఏర్పాటు చేయాలంటూ కూడా శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు కోరుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీనిపైన ప్రభుత్వం అదేవిధంగా అధికార యంత్రాంగం ఏ విధంగా ఆలోచిస్తుంది, కనీసం కొత్త సౌకర్యాలైనా కొత్త వాటిని ప్రొవైడ్ చేస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సింది. ఏది ఏమైనా శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థులకు ప్రతి ఒక్కటి స్వాగతం పలుకుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. కనీసం ఈ అకాడమిక్ సంవత్సరం అయినా సమస్యల పరిష్కారంకు ప్రభుత్వం ముందుకు రావాలని విద్యార్థులు కోరుతున్నటువంటి నేపథ్యం మనకు శాతవాహన యూనివర్సిటీలో కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇది తాజా అప్డేట్ అని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ అజిత్తో కలిపి విజయభాస్కర్ రెడ్డి, TV5 న్యూస్, శాతవాహన యూనివర్సిటీ నుండి కరీంనగర్ జిల్లా.